కేంద్ర ప్రభుత్వ గ్రామీణ టపాల శాఖలో మేము పనిచేస్తున్నాము. దేశవ్యాప్తంగా 2.72 లక్షల మంది ప్రయాణిస్తున్నాము. మేము ఎందుకంటే 2 గంటలు 3 గంటల పని అని మమ్మల్ని వెతి చాకరి చేసుకుంటుంది. మేము 30-60 సంవత్సరాలు పనిచేసి మేము రిటైర్మెంట్ అయితే 1 పైసా 1 లక్ష రూపాయల మట్టుకే ఇస్తుంది. కానీ మాకు ఎందుకంటే ఉద్యోగ భద్రత లేదు, మాకు పింఛన్ లేదు, మేము మరణించినట్టయితే మాకు అలాంటి ఏలాంటి శుభ సహకారం లేదు. మేము ఎందుకంటే 2 గంటలు అని మేము 8 గంటల పని చేస్తున్నాము. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీములు ఎన్ఆర్జీ కానీ పింఛన్స్ కానీ మరి ఆర్డీ రికరింగ్ డిపాజిట్సే కానీ ఇంకా అనేక విషయాలటువంటి స్కీములు మేము మరి ప్రతి గ్రామాల్లో మేము సేవలు అందిస్తున్నాము. ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు పోస్ట్ ఆఫీసుల ద్వారా మేము ఎంతో ఉత్తమమైన నిజాయితీగా మేము పనిచేస్తే ప్రభుత్వము మమ్మల్ని గుర్తించడం లేదు. మేము ఎందుకంటే అనేక విధాలమైనటువంటి మరి స్కీములు పెట్టి మమ్మల్ని హింసకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వము మాకు కనీస వేతనము చట్టం కిందనన్న మమ్మల్ని క్రెడిట్ చేయక తీసుకొస్తలేదు. దీనికి 2016 జనవరి నుండి వేసిన కమిటీ రిపోర్ట్స్ను ఏదైతే ఉన్నదో అమలు చేయాలి. కమల్ చంద్ర కమిటీ రిపోర్ట్స్ ఇచ్చింది, వీళ్ళకు న్యాయమైన పద్ధతిగా వీళ్ళకు జీతాలు ఇవ్వాలి, వీరికి సివిల్ సర్వెంట్ కల్పించాలి, సివిల్ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో జీవో దాని ప్రకారంగా వీళ్ళకి పింఛన్ ఇవ్వాలి, మరి ప్రభుత్వము ఉద్యోగులకు ఇచ్చిన విధంగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలి రిటైర్మెంట్ అయితే అని మరి ఇచ్చిన తీర్పును సుగా కమల్ చంద్ర కమిటీ స్పష్టంగా ఇచ్చింది. మేము ఏదైతే కమల్ చంద్ర కమిటీ రిపోర్ట్స్ ఇచ్చిందో ఆ కమిటీ రిపోర్ట్స్ బయటకు వచ్చేంత వరకు దాకా మేము దేశవ్యాప్తంగా మరి మేము నిర్వాహక సమ్మె కొనసాగిస్తాము. రానున్న 19 ఎలక్షన్లో మేము ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఇంటింటికి ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పి మట్టి కల్పిస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము, ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మేము ఎందుకంటే ఈ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఇలాంటిగానే కొనసాగుతామని దేశంలోనే అతిపెద్ద సంస్థ జాతీయ స్థాయిలో ఏదైతే ఉన్నదో సేవలు అందించేటటువంటి ఒక శాఖ, మరి పోస్టల్ శాఖ, తపాలా శాఖ అని చెప్పని చెప్పాలి, తప్పదని చెప్పండి. అటువంటి తపాలా శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ డాక్ సర్వీస్ ఉద్యోగస్తులు ఇలా రోడ్డున పడటం నిజంగా బాధాకరం అని చెప్పండి. సాధారణంగా మనం గమనించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడైనా మెరుగైనటువంటి ఒక వేత పంచాలు ఉంటాయని చెప్పి భావిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి ఒక గ్రామీణ డాక్ సర్వీస్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక తపాలా శాఖ చెందినటువంటి ఒక ఉద్యోగస్తులు వారి చెల్లించబడుతున్న ఒక వేతనాలు కేవలం 6,000 పరిమితం కావటం, అది తాత్కాలిక ఉద్యోగులుగా వాళ్ళను భావించటం, వారికి ఏ విధమైనటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకపోవటం, ఇది మరి కేంద్ర ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు యొక్క మౌలిక విధానాలకు ఇది విరుద్ధం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. అంటే ఒక విధంగా పేరుకు 2 గంటలు అన్నప్పటికీ వాడి నిజంగా కూడా నాకు అంటే నాకు అనుభూతం చెప్తున్నాను చెప్పంటాను, మీరు ఊరు విడిచిపెట్టి ఎక్కడికి పోరాదు. ఎందుకంటే ఆ
తపాలా కట్టడము, ఇడు బ్యాగ్ కట్టడము, బ్యాగ్ ఇడవడము, ఆ వచ్చినట్టు ఉత్తరాలు పంచటం, అది ఏ రోజుకు ఆ రోజే విధి నివర్తించాలి. ఎవరికైనా కానీ ఏదైతే లీవ్ ఉంటది కావచ్చు, కానీ ఏ లీవ్ లేని ఎవరు అని చెప్పారంటే గ్రామీణ స్థాయిలో విధి నివర్తించే ఖచ్చితంగా సాయంత్రం 4 గంటలకు తప్ప వచ్చే యాలకు ఏదైతే ఉందో వాడు ఇంటికాడ పోస్ట్ ఆఫీస్లో కావాలి హాజరు ఉండాలని చెప్పారు. పొద్దున టప్ప కట్టేటప్పుడు ఏదైతే ఉందో హాజరు ఉండాలి, పంచేటప్పుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉండాలి. దాని తాత్కాలిక ఉద్యోగంగా భావించడానికి వీలు లేదు అని చెప్పండి. మీరేదైతే 8 గంటల యొక్క విధి నిర్వహణ చెప్పి పేర్కొంటుందో, లేదా మీరు నిర్వర్తిస్తున్నట్టు ఒక విధులు ఉదయం గంట సాయంత్రం గంట కనబడ్డా కానీ మీరు 24 గంటలు మీ యొక్క కార్యాలయాన్ని మీ విధులను విడిచిపెట్టి బయట పోయేట అవకాశం లేని ఏదైనా శాఖ ఉందని చెప్పంటే మా తపాలా శాఖ గ్రామీణ టాస్క్ ఫోర్స్ అని చెప్పండి. మరి కమలేష్ చంద్ర వారు కూడా మనం ఏదైనా ప్రభుత్వం ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ సూచనలు పరిగణి తీసుకొని ఆ కమిటీ సూచనలను అమలు చేయడానికి కొరకే కమిటీలు వేస్తాయి. ఇప్పుడు ఒక కమిటీ వేసుకున్నది, ఆ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం వేసింది, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది, ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది ముందు బహిర్గత, ఆ ఇచ్చిన నివేదిక ఏదైతే మీరు అమలు చేయండి. ఆ కమిటీ ఏదైతే ఉందో ఇవాళ గ్రామీణ డాక్ సర్వీస్ ఏదైతే గ్రామ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక తపాలా శాఖ ఉద్యోగస్తులను తాత్కాలిక ఉద్యోగస్తులుగా భావించడానికి వీలు లేదు, వారిని శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగస్తులుగా పరిగణించాలని చెప్పని ఆ నివేదికలో కమలే చంద్రగారు పేర్కొన్నదని చెప్పారు. మీ ఇన్ములను ఏదైతే ఉన్నదో తాత్కాలిక ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ మీకు చెల్లించవలసిన ఒక వేతపత్యాలు ఏదైతే ఉందో, శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే వేతపత్యాలు చెల్లిస్తారో మీకు కూడా అదే విధంగా వేతపత్యాలు చెల్లించాలి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే పోస్టల్ శాఖ లోపల విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగస్తులకు ఏ విధంగా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారో మీకు కూడా ఆ విధంగా ఇవ్వాలి. ఇది కమలే చంద్ర నివేదికలో పేర్కొన్న అవసరం అని చెప్పంటున్నా. మీరు ఎక్కువ ఏం కోరతలేరు. కమలే చంద్ర నివేదిక ఏదైతే ఉందో బహిర్గతపరిచి ఆ నివేదికను అమలు పరచండి. అంత శివ వేరే ఏమి లేదు అని చెప్పంటుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నా. ఇది ఏ మోడీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇలా మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి ఇది అమలు చేయవలసిన ఒక బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఇక్కడ మీ పేరు ఉటంకించడం దొరుకుతుంది. తప్ప ఏది అవుతున్నదో ఇది మీకు వ్యతిరేకం కాదు అని చెప్పి నేను పేర్కొన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇది మోడీకి వ్యతిరేకం అని చెప్పి నేను భావించడానికి లేదు. ఇలా మోడీ గారు నిజంగానే మన కోరికలన్నీ పరిష్కరించి అని కోరికలంటే మన డిమాండ్స్ మన సమస్యలు పరిష్కరించి మన న్యాయం చేస్తే ఆ మోడీకి మళ్ళీ పాలాభిషేకం చేసిన కూడా మనమే అని చెప్పి అప్పుడు మన సంగతి ఏందో తేలిపోతుంది అని చెప్పండి. నేను ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ తాత్కాలిక గ్రామీణ టాప్ సర్వీస్ ఆధ్వర్యంలో ఎవరైతే విధులు నిర్వర్తిస్తుందో వారి విజ్ఞాపనను కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి. కేంద్ర ప్రభుత్వం స్పందించే విధంగా ఇవాళ మీరు చేసినటువంటి యొక్క ఈ ఉద్యమాన్ని ఈ దీక్షను ఏదైతే ఉందో మరి కేంద్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పని నేను విజ్ఞప్తి